శక్తివంతమైనవి. అటువంటి డ్రాగన్స్ ఇప్పుడు మానవుల కట్టుబాటులో ఉన్నాయి. ఈ డ్రాగన్స్ తోటి పొరుగు పందాలు చేస్తున్నారు. వాటి వేగానికి సాటి ఏది లేదు. కానీ ఆ డ్రాగన్స్ నడుపు తగదాలు ఏర్పడ్డాయి. అందువల్ల వాటి శక్తి వినాశనానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక నవ యువకుడు ఇతర మాత్రమే ఆ డ్రాగన్ ని కట్టుబాటులో ఉంచుతారు. శక్తిశాలి డ్రాగన్ పైకి రా! ఎవరు పట్టొచ్చిన ఆ డ్రాగన్ ని నేను సొంతం చేసుకుంటాను. నేను ఆ డ్రాగన్ ని వదిలిపెట్టాను. ధైర్యం ఉంటే పోటీ పడు. డ్రాగన్స్ ఈ ప్రపంచాన్ని శాసిస్తాయి. శక్తిశాలి డ్రాగన్ పైకి రా! పోటీదారులందరినీ నేను ఇప్పుడు ఆహ్వానిస్తున్నాను. ఇంకొంచెం సేపట్లో ఈ పోటీ మొదలు కాబోతోంది. ఈ పోటీలో పాల్గొనే మొదటి పోటీదారు ఈయనే ఒక మహావీరుడు. అతనే మోడరేట్ పై. తరువాత పోటీదారుడు మీకు బాగా తెలిసిన వాడు, అతని ఆర్థోపెన్. ఓరి భగవంతుడా, ఏవి ఈ హతవిధి! ఇంత గొప్ప రేసరైనా నన్ను ఎవ్వరూ ఎంకరేజ్ చేయడం లేదే. అందరూ నీకన్నా ఎక్కువ సార్లు రేసులు వచ్చిన వాళ్ళే. వాళ్ళకి నీకన్నా ఎక్కువ పాయింట్స్ వచ్చాయి. వాళ్ళు చాలా ఫేమస్, అంతేకాదు చాలా రేసులు కూడా వాళ్ళు విన్నయ్యారు. ఎందుకురా నువ్వు వసపెట్టలా మాట్లాడతావు? నేను ఒక డ్రాగన్ బూస్టర్ అన్న సంగతి మర్చిపోయావా? అయి ఉండొచ్చు, కానీ ప్రజలకి సంబంధించినంత వరకు నువ్వు వట్టి ఆర్డర్వి మాత్రమే. అది నాకు తెలుసు, నువ్వు కాస్త మూసుకుంటావా? ఎలాగైతే తప్పించుకున్నావు, మంచి పని చేసావు. నా బుజ్జి, నా బుజ్జికి ఏమైంది? బుజ్జి ఎలా ఉన్నావు? నువ్వు అసలైన హీరోవి. ఇలా కూడా థ్యాంక్స్ చెప్తారా? చాలా బాగుంది. హాయ్, నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వరా ప్లీజ్? ఒక్క నిమిషంలో ఎలా హీరో అయిపోయావో చూసావా? తను ఎవరో కాదు, నా అన్నయ్య. అన్నయ్య వినపడుతోందా? అన్నయ్య, నేను నీ తమ్ముడిని, ఒకసారి చూడు. ఏంటన్నయ్య ఇది? నిజంగానే సూపర్ సూపర్ ఆర్థర్, సూపర్. థ్యాంక్స్. అవును, ఎవరు నువ్వు? నేనా? మీ కలల్ని నిజం చేసే ఒకే ఒక వ్యక్తిని నేనే. ఒకే రోజులో మిమ్మల్ని ఫేమస్ చేసే ఒకే ఒక వ్యక్తిని కూడా నేనే ఆర్థర్. ఒక్కసారి ఆలోచించు, ఈ ఊర్లో ఒక కొత్త హీరో,
ఏ వీధిలో చూసినా, ఏ షాపింగ్ కాంప్లెక్స్ లో చూసినా, ఎక్కడ చూసినా నీ ఫోటోలే ఉంటాయి. అతి త్వరలో